అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి. నేను మీ శ్రీదేవిని. ఈరోజు ఈ వీడియోలో గ్రామ పంచాయతీ వ్యవస్థలోని గ్రామ కార్యదర్శి యొక్క బాధ్యతలను, నాకు తెలిసిన మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రామానికి సంబంధించిన అకౌంటింగ్ ని చూసుకోవాల్సిన బాధ్యత కార్యదర్శి, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పరిధిలోనే పనిచేయాలి. అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న పన్నులను, గ్రామంలోని పన్నులను అన్నిటినీ కూడా వసూలు చేస్తూ ఎప్పటికప్పుడు రిజిస్టర్లు నిర్వహిస్తూ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండాలి. గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములు మరియు ఆస్తుల విషయంలో రక్షణ విషయంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీన జారీ చేసిన జనన మరణ ధృవీకరణ విషయాలన్నింటినీ కూడాను ప్రతి నెల కూడా తహసీల్దార్ గారికి అందచేయడం అనేది కార్యదర్శి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, అంటే వరదలు, అగ్ని ప్రమాదాలు కొన్ని అలాంటివి ఏమైనా జరిగినప్పుడు అధికారులకు సహకరిస్తూ పథకాల నుంచి వచ్చే రుణాలను, అంటే పథకాలను లబ్ధిదారులకు అందేలా చూస్తూ కులాలు మరియు తెగల వారి మీద ఎటువంటి అత్యాచారాలు జరిగినా రిపోర్ట్ చేయడం అనేది తక్షణ విత్తనాలు, క్రిమి సంహారక మందులు లాంటివి బ్లాక్ మార్కెట్ లో ఏదైనా తరలించిన గెడల వాటిని వెంటనే అధికారులకు తెలియజేసే ప్రయత్నం, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లను అందేటట్లుగా సహకరించేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి పనులలో మీరు ప్రాథమిక బాధ్యతను వహించాలి. ప్రణాళిక విషయంలో అవసరాలను గుర్తించి వాటి అభివృద్ధి ప్రణాళికను మీరు తయారు చేయాలను తనిఖీ చేసి మీరు కనుగొన్న లోపాలను సంబంధిత అధికారులకు, సర్పంచ్ కు తెలియజేయవలసిన బాధ్యత మీ దగ్గర. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వ పరంగా మనకు వచ్చే మొక్కలను ఇంటింటికి సరఫరా చేసే బాధ్యత గ్రామ కార్యదర్శికి. ఇవండి గ్రామ కార్యదర్శి యొక్క బాధ్యతలు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదములు.